దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా గజవాహనంపై శ్రీకాళహస్తీశ్వరుడు, సింహవాహనంపై జ్ఞానప్రసునాంబ స్వామి అమ్మవారి ఊరేగింపుగా తీసుకుని వచ్చి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో మంగళసూత్రధారణ సాంప్రదాయంగా కళ్యాణం జరిపారు. విశేషంగా భక్తులు ఆది దంపతులు కళ్యాణం చూసి పునీతులయ్యారు. ఈ కళ్యాణంలో శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి దంపతులు, పాలక మండలి అంజూరు తారక శ్రీనివాసులు దంపతులు, ఆలయ ఇవో పెద్దిరాజు దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. యజ్ఞమే అన్నింటికి కూడా మన ఏ కార్యక్రమం జరగాలన్నా యజ్ఞము చాలా ప్రధానం. అటువంటి యజ్ఞము పూర్తి చెలికేశ్వరుడు ఆ మహాదేవునితో చెప్పుచున్నారు. చండీశ్వరుని యొక్క రాయబారం ఫలించి అమ్మవారు వచ్చి 33 కోట్ల దేవతలతో పూజించబడివాడును, 4 యుగములు అశ్వముగా కలవారును, విష్ణు నవరత్నాలు చెక్కబడిన యజ్ఞోపవీతమును, స్వర్ణ రచితమైన వైనమును హిమవంతుల వారికి తెలుపగా వారు మీ గుణాతిశయములను వినవలనని తెలిపి ఉన్నారు. చాలా బరువు ఉంటుంది అమ్మవారు, జాగ్రత్తగా చూసుకోండి. మోతగాళ్ళు మేడం 30 సెకండ్లు అస్మిన్ శ్రీ జ్ఞాన ప్రసూనాంబాస మీద కాళహస్తీశ్వర స్వామి నమస్కారం చేసుకోండి. హర హర మహాదేవ. ఓ